హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కస్ ఛానల్. ఇది వచ్చేసి దసరా రోజు అండి, కంటిన్యూషన్. ఇంకా కొత్తగూడెం నుంచి ఒక 20 మినిట్స్ అన్నమాట. భద్రాచలం టెంపుల్ నుంచి కొత్తగూడెంకి మధ్యలో ఇది ఉంటుంది, అమ్మవారి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ అంటారు. ఇది కూడా చాలా ఫేమస్ టెంపులే. ఇంకా మధ్యలో ఉంది కదా, చాలా జనాలు ఉన్నారు. దసరా కాబట్టి అమ్మవారిని పూజిస్తారు కాబట్టి ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఫుల్ రష్ ఉండే వెళ్ళేటప్పుడు. ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30 ఆ టైంకి కొంచెం తగ్గింది రష్. ఇంక ఇది వచ్చేసి పెద్దమ్మ టెంపుల్, పెద్దమ్మ గుడి అంటారు. కొత్తగూడెం నుంచి ఒక 15 to 20 మినిట్స్ పట్టిద్ది అంతే. ఇంక ఇలా లైన్ ఉంది, ఖాళీగానే ఉంది కానీ ఇలా తిరిగి వెళ్ళాలి. బాగుంది పెద్దమ్మ టెంపుల్ కూడా, అమ్మవారు చాలా బాగుంది. కాకపోతే వీడియో తీయనీయలేదు గర్భగుడిలో, ఇంకా బయటంతా తీసా కానీ. ఇంకా ఎవరికైనా వీలుంటే పెద్దమ్మ టెంపుల్ కూడా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి ఉంది, ఇది వచ్చేసి లోపల టెంపుల్ అండి. ఇంకా అయ్యగారు అడ్డం ఉన్న లేకపోతే అమ్మవారు కనిపించేది. ఇంకా బయట వచ్చేసి ధ్వజస్తంభం. ఇంకా బయట అంతా ఇలా ఉంది. ఇంకా మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి నేను మార్నింగే మటన్ బిర్యానీ చేసి ప్యాక్ చేసా. దర్శనం అయిపోయాక భద్రాచలంలో ఎక్కడైనా మధ్యలో తిందామని చెప్పి, కాకపోతే ఇంకా కొత్తగూడెం దగ్గరే అని చెప్పేసి వచ్చేసాం, ఇంటికే వచ్చేసాం. ఇంక ఇది రైతా. ఇంక ఇది వచ్చేసి సేమియా సగ్గు బియ్యం పాయసం చేసా. ఇంక ఇవన్నీ మార్నింగ్ చేసి ప్యాక్ చేశానండి, అసలు మధ్యలో తినడానికి అవ్వలేదు. ఇంక ఇదేమో మటన్ కర్రీ. ఇంక ఇది వచ్చేసి పుట్టినింటి హాల్, మమ్మీ వాళ్ళు వచ్చారుగా ఇవన్నీ తీసుకొచ్చారు నా కోసము. షుగర్, ఇది వచ్చేసి కారం, ఇంకా జీలకర్ర. మమ్మీ ఎప్పుడు వచ్చినా ఇంకా ఇంట్లో అన్ని సరుకులు తీసుకొని వచ్చేస్తారు నా కోసం. ఇంకా అక్షయ్కి ఉప్మా ఇష్టము, సేమియా ఉప్మాను అది రవ్వ ఉప్మా అక్షయ్ కోసం. చాలా పెద్ద ప్యాకెట్, అన్నీ తీసుకొని వస్తారు. అసలు ఎప్పుడు వచ్చినా కానీ మొయలేనన్నీ తీసుకొని వస్తారు. ఇంక ఇవి వచ్చేసి మిర్చి అన్నమాట. ఇంకా అక్షయ్కి ఎప్పుడైనా దిష్టి తీయనేమో మిర్చి లేకపోతే అని చెప్పి ఎండుమిర్చి కూడా ఎప్పుడు మమ్మీ తెచ్చుకున్నవన్నీ నేనే ఎత్తుకొచ్చుకుంటా. ఇంకా అక్షయ్ కారపూస అంటే చాలా ఇష్టం, వాడు తెచ్చిన కానీ ఆ క్యాన్ చుట్టూ ఎదురుగుతున్నాడు. ఇంకా కింద కొంచెం సన్నది ఉన్నదన్నారు మమ్మీ, వాడు అక్షయ్ ఈ 3 డేస్ నుంచి అక్షయ్ ఎక్కడున్నాడంటే కారపూస క్యాన్ దగ్గరే ఉంటున్నాడు. ఇంకొచ్చేసి కొన్ని హోమ్ ఫుడ్స్ అన్నమాట ఇవి. ఎప్పుడైనా అంతేనండి, పెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది, ఎప్పుడు వచ్చినా ఇంకా 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 ఎక్కువ తీసుకొని వస్తారు. ఇంక ఇవి సగం సదిరిస్తున్నారు, నేను ఎలాగో సదురుకోవట్లేదని. ఇంకా కప్స్, అక్షయ్ కప్స్ అంటే ఇష్టమని ఇంకా నార్మల్ కప్స్ ఇయ్యం కాబట్టి స్టీల్ కప్స్ తీసుకొచ్చింది మమ్మీ, ఒక 3 ఉంటే కొత్తవి, వాటి 2 తీసుకొని ఆడుకుంటున్నాడు కూడా. ఇంక ఇవేమో నాకు మ్యాచింగ్ అవుతాయని మాస్కులు తెచ్చారు 2. ఇంక ఇవేమో మా హస్బెండ్ కోసం. ఇంకా స్వీట్స్ తెచ్చారు, ఇన్ని స్వీట్స్.
ఇంకా తిని ఇంకా లావమ్మ లావవ్వమ్మ అని. ఫెస్టివల్ అని ఇంకా ఫెస్టివల్ అంటే స్వీట్స్ ఇవే కదా, ఇంకా చాలా స్వీట్స్ తీసుకొచ్చారు. ఇంకా అందరు పుట్టినింటి హాల్ చేసినప్పుడల్లా అనుకునేదాన్ని నేను కూడా ఎప్పుడేం చెయ్యాలి, మా మమ్మీ వాళ్ళు అసలు ఇంకా అంతకన్నా ఎక్కువ తెస్తారు అమెరికాలో. ఇంకా బయట ఉన్న వాళ్ళకి కాదు, ఇంకా దగ్గరున్న వాళ్ళకైనా ఎంతైనా మమ్మీ వాళ్ళంటే పిల్లలంటే మమ్మీ వాళ్ళకి ప్రేమనే. ఇంక వచ్చేసి మా డాడీ నా కోసం తెచ్చారు, ఇవి చాలా ఇష్టం నాకు, చిన్న చిన్నవి హోమ్ ఫుడ్స్ ఇవి కూడా. ఉసిరికాయ చట్నీ అను, పులిహోర, గోంగూర. ఇంక ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ పట్టుకొస్తారు అల్లం వెల్లిపాయలతో సహా. ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా తీసుకొని వచ్చేసారు మమ్మీ. ఇంక ఇన్ని ఉన్నాయి, అసలు ఈ ప్రసాదం ఏం వద్దు ఇప్పుడు కరోనా అన్నా కానీ మళ్ళీ ప్రసాదం కొన్నారు అక్కడ. ఇంకా అక్షయ్ చూడండి కారపూస క్యాన్ చుట్టూ తిరుగుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ టీలో వేసి పెడతా అంటే వాడు టీలో వేస్తున్నాడు మమ్మీకి, వాడు ఆ క్యాన్ చుట్టూ తిరుగుతున్నాడు. వద్దురా బాబు అని క్యాప్ పెట్టినా కానీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు, వాడికి క్యాప్ ఓపెన్ చేయడం వస్తుంది. అది చూడండి నన్ను లాగేసి మరీ క్యాప్ తీసి మరీ మమ్మీకి వేస్తున్నాడు. కారపూస అంటే పిచ్చి పిల్లోడికి. ఇంకంతేనండి ఇవాటి వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.